వికరాబాద్ జిల్లా పరిగి దోమ మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిని పరిగి ఎమ్మెల్యే టి రామమోహన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో అందుబాటులో ఉండవలసిన అటెండర్లు ఎవరూ లేకపోవడంతో జిల్లా డిఎంహెచ్ఓకు ఫోన్ చేసి దోమ ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండర్ గాని ఇన్ఛార్జ్ గాని నర్సులు గాని ఎవరూ లేకపోవడం ఏంటని, వేరే వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళాలి కానీ ఎవరూ లేకుండా వెళ్ళిపోవడం ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. వాళ్ళ ఇంజురీస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ కావాలి, వాళ్ళకు ఇంజురీస్ ఉన్నాయి. వాళ్ళకి వచ్చి ఏడుస్తున్నారు ఇక్కడ పేషెంట్స్, ఎవరు లేరు. ఎట్లయింది 24 అవర్స్ ఉన్నప్పుడు ఉండాలి కదమ్మా. నూనె అది కాదమ్మా, సిసి ఎంత కాదు, 24 అవర్స్ అని చెప్పారు డిఎంహెచ్ఓ. 24 అవర్స్ అన్నప్పుడు ఇలా ఎవరన్నా ఒకరు ఉండాలన్నా ఉండొద్దా. ఇప్పుడు ఎవరు లేరు, ప్రమిసెస్లో ఎవరు లేరు, లైట్లు అన్నీ వేసున్నాయి, దర్వాజాలు కూడా తెలుసు. అక్కడ వనపర్తి పట్టణం.